బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ఓ అమానుష సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని మండలపాడులో ఈ ఘటన జరిగింది. కాలం మారుతున్నా కొందరు మాత్రం ఇంకా పాత కాలంలోనే ఉన్నారు. ఓ ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకుందని వారి కుల బహిష్కరణ చేశారు కుల పెద్దలు. ఇక కులాలు ఏదైనా తల్లిదండ్రులను ఒప్పించి యువతి యువకుడు పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అమ్మాయికి సంబంధించిన కుల పెద్దలు యువతి కుటుంబాన్ని వెలేశారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు 20,000 రూపాయలు జరిమానా విధించారు. అంతేకాదు వారితో ఎవరు మాట్లాడినా శుభకార్యాలకు పిలిచినా ఫైన్ విధిస్తామని తీర్మానం చేశారు. తమ కుటుంబాన్ని వెలివేసిన కుల సంఘం పెద్దలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత కుటుంబం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ఓ అమానుష సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని మండలపాడులో ఈ ఘటన జరిగింది. కాలం మారుతున్నా కొందరు మాత్రం ఇంకా పాత కాలంలోనే ఉన్నారు. ఓ ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకుందని వారిని కుల బహిష్కరణ చేశారు కుల పెద్దలు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్ చెప్పండి, కుల బహిష్కరణ చేసిన పెద్దల్ని పోలీసులు విచారించారా? దీనిపై పోలీసులు ఏమంటున్నారో తాజా అప్డేట్స్ ఏంటి గోవింద్? మెడలా, ఖమ్మం జిల్లాలో ఓ అమానుషం చోటు చేసుకుంది. ఏదైతే ఖమ్మం జిల్లా సంబంధించి పెనుబల్లి మండలం మండలపడ గ్రామంలో ఓ కుటుంబాన్ని బహిష్కరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మందుల కులానికి చెందిన పెండ రాంబాబు, పెద్ద కుమార్తె జీవిత, మావ్య కులస్తులైన ప్రేమ్ కుమార్తో ఒక 7 ఏళ్ల క్రితం కుల వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో సంపద్ జీవితాలు మాత్రం ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ లో జీవనం ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి వచ్చింది. అంటే ఈ నేపథ్యంలో మందుల కులస్తులకు సంబంధించిన పెండ్ర రాంబాబు, వాళ్ళ సోదరుడు కూడా పెండ్ర గోపాలరావు కుటుంబానికి బహిష్కరించినట్టు కూడా ఒక వినతి పత్రం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పెండ్ర రాంబాబు మరియు గోపాలరావు కుటుంబ సభ్యులు కూడా ఇళ్లకు శుభకార్యాలకు నిమిత్తం ఎవరినైనా వెళ్ళినచో కూడా ఒక 2,000 రూపాయలు, అదే విధంగా వాళ్ళతో మాట్లాడితే మాత్రం 1,000 రూపాయలు కూడా జరిమానా ఇస్తున్నట్టు కూడా చెప్పారు. అదే విధంగా మందుల కుటుంబం చెందిన అమ్మాయి వేరే కులం వారితో పెళ్లి జరిగినట్టయితే 10,000 రూపాయలు, అదే అబ్బాయి కుటుంబం సంబంధించి వేరే అమ్మాయితో పెళ్లి జరిగినట్టయితే 2,000 జరినామా విధిస్తున్నట్టు కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ శ్వేతపత్రం దాదాపు జిల్లాలోని ముఖ్యంగా సత్తుపల్లి నియోజక పరిధిలోని ఇటు వాట్సాప్ గ్రూప్ లో కానీ ఇటు ఫేస్బుక్ లో కానీ పెట్టడంతో ఇప్పుడు మాత్రం కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఇలా చేయడానికి కూడా చాలా మనోవేదంతో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కులంలో ఉన్న వాళ్ళ సభ్యులు కానీ ఎవరైతే ఈ కుల బహిష్కరణ చేసిన 13 మందిపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే విఎం మంజర్లో కూడా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న సమాజంలో మాత్రం ఈ కాలంలో కూడా కుల బహిష్కరణ ఏమిటనేది కూడా కొంచెం అక్కడ గ్రామంలో కానీ మండలంలో కానీ కొందరు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మెసేజ్ చేయడం వల్ల అక్కడ కులంలో ఉన్న గ్రామస్తులపై కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి అయితే ప్రేమ వివాహం చేసుకున్న వాటిపై ఇలా చేయడం కూడా చాలా దారుణమని, దీనికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ 13 మందిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు మాత్రం డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెనల్లా రైట్ గోవింద్, థ్యాంక్ యూ. ఒక ఎస్సీ కుర మాదిక కులస్తుని మేదర్ కాబట్టి ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకున్నందున ఒక ఎస్సీ కుర్రాన్ని పెళ్లి చేసుకున్నందుకు మా కులస్తులు, మా మందుల కులస్తులు వాళ్ళ ఇంటికి వెళితే 1,000 రూపాయలు, వాళ్ళని బిల్లిస్తే 2,000 అని జరిమానా విధిస్తూ ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ శ్వేతపత్రం రిలీజ్ చేసిందే కాక ఫేస్బుక్లలో వాట్సాప్లలో మా మనోభావాలు దెబ్బతినేలాగా మేము ఆత్మహత్య చేసుకొని
మా కుటుంబం మొత్తం చనిపోయేలాగా. మా పిల్ల ఇది అయిపోయిందని మేమే బాధలో ఉన్నాం, అన్ని ఉన్నాం. దాంట్లో మేము కులానికి కూడా మేమందరికీ పెళ్లి కానీ పేరెంట్ కానీ మంచి